అందరికీ నా నమస్కారం. చాలా రోజు అయింది మీరు అందరిని చూసి. శివలింగ తర్వాత నేను ఇప్పుడే వస్తున్నాను. మధ్యలో కోవిడ్ అదేదో వచ్చింది, ఇక్కడ ఇక్కడ కూడా ఏదో ఒకటి వచ్చింది, ఇలాగా కోవిడ్ వచ్చింది. సో మనం చూడలేదు. ఇప్పుడేమో చంద్రుకి మళ్ళీ తీసుకుని వచ్చింది, చాలా సంతోషం. చంద్రుమి గురించి చెప్పాలంటే మీకు ఫస్ట్ పార్ట్ మీరు చూశారు, సెకండ్ పార్ట్ ఆ ఫస్ట్ పార్ట్ కంటిన్యూషన్ లాగా ఒక లింక్ చేసి, ఒక స్మాల్ లింక్ చేసి అది తీసుకుని అలాంటి ఒక స్మాల్ నాట్ పెట్టి ఆ కంటిన్యూషన్ తీసుకుని వచ్చాను. ఇది డెఫినెట్గా మీకు హ్యాపీ అవుతుంది. ఆ స్క్రిప్ట్లో మళ్ళీ ఒక పెద్ద కన్ఫ్యూషన్ అందరికీ ఉంది, అదేంటంటే నాగవల్లి అని ఒకటి వచ్చింది, తర్వాత చంద్రముఖి వస్తుంది, చంద్రముఖి టూ. ఇది నాగవల్లి అన్నది అది ఇంకొక టైప్, ఇది వేరే, ఇది థర్డ్ స్క్రిప్ట్. యూ కెన్ ఈవెన్ కాల్ ఇట్ యాజ్ పార్ట్ త్రీ ఆల్సో ఇఫ్ యూ వాంట్, ఇట్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో ఇది నాకు చాలా సంతోషం ఏంటంటే ఆఫ్టర్ సూపర్ స్టార్ రజనీకాంత్ అవరు యాక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిక్చర్లో రఘవ లారెన్స్ అవరు ఈ క్యారెక్టర్ చేశారు. అది వచ్చి చాలా యాప్ట్గా వచ్చింది. యాప్ట్ అంటే ఆ క్యారెక్టర్ వేరు, ఈ క్యారెక్టర్ వేరు. ఆ కరెక్ట్ క్యారెక్టర్ సేమ్ శరవణన్ కాదు, కానీ ఇంకొక టైప్ ఆఫ్ క్యారెక్టరు. ఇక్కడ వేటయన్ అని ఆ వేటయన్ క్యారెక్టరు మళ్ళీ వస్తుందా, ఆ వేటనే చేస్తున్నారా అని ఒక క్వశ్చన్ ఉంది. కానీ ఇది ఇంకొక టైప్ ఆఫ్ వేటయన్, అది మీరు పిక్చర్ చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఆ ఇంట్రెస్ట్ ఏం చంద్రముఖి పార్ట్ వన్లో ఉందో ఆ ఇంట్రెస్ట్ డెఫినెట్గా దీంట్లో కూడా వస్తుంది. ఎలాగా చంద్రముఖి వచ్చింది, ఏంటంటే ఫస్ట్ పార్ట్లో ఫోటో వెళ్ళిపోయింది, రాజా ఫోటో వెళ్ళిపోయింది, అన్నీ వెళ్ళిపోయింది ఆ ఇంట్లో. ఆ ఇంట్లో ఏమీ లేదు, కానీ మళ్ళీ సేమ్ ఇల్లు, సేమ్ క్యారెక్టర్స్. ఒక క్యారెక్టర్ మాత్రం నేను లింక్ తీసుకున్నాను, అది వడివేలు అని ఒక క్యారెక్టరు. ఆ పిక్చర్లో ప్రభు గారు మామూడుగా యాక్ట్ చేసిన ఒక క్యారెక్టర్ అది, మామగారుగా. ఆ పిక్చర్ మాత్రం నేను లింక్ తీసుకుని దాంట్లో ఆ కంటిన్యూషన్ చేసి సేమ్ ఇల్లులో ఎలాగ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, అన్నీ పోయిందే మళ్ళీ ఎలాగ అది స్టార్ట్ అవుతుంది, ఎలాగ అది వస్తుంది. ఆ ఫోటోగ్రాఫ్ కూడా పోయింది, ఫోటోగ్రాఫ్ తీసుకుని ఇంకొక పిక్చర్ కూడా చేశాం, కానీ దీంట్లో ఎలాగ ఆ ఫోటోగ్రాఫ్ వస్తుంది, ఎలాగ అది స్టార్ట్ అవుతుంది, ఎలాగ అది చాలా ఇంట్రెస్ట్గా ఉంది అని నా అభిప్రాయం. మీకు కూడా అది చాలా నచ్చింది అని నేను అనుకుంటున్నాను. తర్వాత అందరూ ఈ పిక్చర్లో వడివేలు చాలా బాగా కామెడీ చేశారు, రాధిక గారు చేశారు, అండ్ మహిమా నంబియార్ యాజ్ హీరోయిన్, అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ గర్ల్స్ ఆల్సో లైక్ లక్ష్మీ మేనన్, షష్టి టాంగే, సుభిక్ష, రవి మరియాన్, ఇలాంటి ఆర్టిస్టు ఉన్నారు. తర్వాత మన రావు గారు ఒక పెద్ద క్యారెక్టర్ చేస్తున్నారు, అయ్యప్ప ఒక పెద్ద క్యారెక్టర్ చేస్తున్నారు. ఒక పెద్ద ఆర్టిస్ట్ గ్రూపు, ఒక పెద్ద ఫ్యామిలీ లాగా ఈ పిక్చరు, పూర్తి ఫ్యామిలీకి ఒక మంచి పిక్చర్ అవుతుంది అని నమ్మిక ఉంది. సాంగ్స్ గురించి మాట్లాడంటే మన కీరవాణి గారు ఆస్కర్ అవార్డు విన్నర్. ఈ పిక్చర్ వచ్చినప్పుడు నేను కంపోజింగ్ వెళ్ళినప్పుడు ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి సార్, 5 మినిట్స్ తర్వాత మనం కూర్చుంటున్నాం, టీవీ చూస్తున్నారు, ఏం సార్ ఎనీ ఇంపార్టెంట్ ఉందా అని అడిగాను. లేదు సార్, నా పేరు వస్తుందా లేదా నాకు తెలియదు నామినేషన్ టైంలో. సో నేను పక్కన కూర్చొని చూశాను, ఒక 5 మినిట్స్లో ఆ పేరు నాటు నాటుని వచ్చింది. అక్కడ ఒక పెద్ద సౌండు, ఒక పెద్ద సంతోషం, అది ఎలాగ చెప్పడం తెలియదు. నేను అప్పుడే చెప్పాను, సార్ మీరే ఆస్కర్ అన్నాను. సో ఇప్పుడు మనకు తెలుగు ఇండస్ట్రీకి, ఇండియన్ ఇండస్ట్రీకి ఒక మంచి, చాలా ఎలాగ చెప్పడం తెలియదు, ది గ్రేటెస్ట్
అవార్డ్ వీ హ్యావ్ గాట్ ఇన్ ద ఇండస్ట్రీ లైక్ తమిళ్ హౌ ఏఆర్ రహమాన్ గాట్ హియర్ అవర్ కిరవాణి గారు గాట్ అండ్ ఇళయరాజా తర్వాత నేను చూసింది ఆ మ్యూజిక్ సెన్స్ ఏం బాగా చేస్తున్నారు సార్ సాంగ్స్ అన్నీ సూపర్గా చేశారు చాలా చాలా సంతోషం నాకు వాళ్ళతో ఒక పని చేయడం అనేది నాకు బా నాకు అది ఒక పెద్ద బ్లెస్సింగ్స్ అని కూడా చెప్పొచ్చు ఎక్కువ కాదు రియల్గా చెప్తున్నాను సో అలాంటి మంచి టెక్నీషియన్స్ ఆర్డి రాజశేఖర్ తోటాదర్ని సో అందరూ మంచి టెక్నీషియన్స్ అండ్ మన లైకా లైకా అనేది ఒక ఏం కావాలో వేస్తున్నారు ఎలాగ చేయాలా ఏం చేయాలా ఒక మాట ఇది కావాలి నాకు అంతే కావాలనా ఎందుకు అని ఒక క్వశ్చనే లేదు అలాంటి ఒక బ్యానర్ ఈ మన సౌత్కి రావడం అన్నది చాలా గొప్ప అది సో అది మనం పిక్చర్కి వాడు వచ్చింది మాకు అదృష్టం అందరూ సుభాష్ కరణ్ గారు తమిళ్ కుమారన్ ఇక్కడ ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఈ పిక్చర్ చేస్తున్నారు రిలీజ్ చేస్తారు చెప్పిన తర్వాతనే అది ఎలాగ వెళ్ళిపోతుంది ఎక్కడ వెళ్ళిపోతుంది నాకు తెలుసు సో ఈ సచ్ అ గ్రేట్ డిస్ట్రిబ్యూటర్ హీ నోస్ హౌ టు ఎక్స్ప్లాయిడ్ ద ఫిలిం ఇన్ తమిళ్ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ లైక్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఐ హ్యావ్ టు స్పెషలీ థ్యాంక్ కంగన ఫర్ డూయింగ్ దిస్ రోల్ ఆఫ్ చంద్రముఖి మనం ఒక కన్ఫ్యూషన్లో ఎవరు వేయాలా ఎవరు వేయాలా అని ఒక కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు ఏదో ఒక లక్కు నేను ఇంకొక సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్ళాను అప్పుడు ఆ సబ్జెక్ట్ విని తర్వాత చంద్రముఖి ఎవరు చేస్తున్నారు ఇంకా ఫైనలైజ్ చేయలేదని చెప్పిన తర్వాత నేను చేస్తున్నానని వచ్చారు ఆ క్యారెక్టర్ చాలా అందంగా బ్యూటిఫుల్గా చేశారు చాలా థ్యాంక్స్ వాళ్ళకి అన్ని టెక్నీషియన్స్కి థ్యాంక్స్ తర్వాత డెఫినెట్గా మనం ఒక సక్సెస్ మీట్ అవుతానని దేవుడు కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి.